వెల్కమ్ టు సివిఆర్ బిగ్ స్టోరీ. నేను లక్ష్మి. అది అగ్రరాజ్యం అయితేనే కరోనా ముందు ఎవరైనా దిగదుడిపే. అందుకే ఇప్పుడు ప్రపంచంలోకి ఎలా అమెరికాను కరోనా వణికిస్తుంది. ప్రపంచం మొత్తం మీద 30 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదైతే అందులో 6 కోట్లకు పైబడి కేసులు ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయచ్చు. సెకండ్ వేవ్ లో కూడా అమెరికాలో కరోనా ఉధృతి అంతే కొనసాగుతుంది. ఇక థర్డ్ వేవ్ లో అయితే ప్రతిరోజు లక్షల మందికి కరోనా సోకటం అమెరికాను కలవరపెడుతున్న అంశం. అమెరికాలో మరి గత కొన్ని రోజులుగా రోజుకు 15 లక్షలు పైబడి కరోనా కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ తో పాటు ఇటు ఒమిక్రాన్ కేసులు కూడా కలగలిసి రావడంతో వైద్యులకు దిక్కుతోచిన దుస్థితి. గత వారం రోజుల సగటును మనం పరిశీలిస్తే ప్రతి సెకండ్కి 9 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైద్యం సరిగా లేక అగ్రరాజ్యం విలవిల్లాడుతుంది. ఈ అంశాలన్నీ ఇవాళ బిగ్ స్టోరీ. ఇక ఇక్కడ డెత్ రేట్ కూడా దారుణంగా ఉందండి. కరోనాతో అగ్రరాజ్యంలో మరణ మృతంగం కొనసాగుతూనే ఉంది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మందికి పైగా కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 15% పైగా అత్యధిక మరణాలు ఒక్క యుఎస్లోనే సంభవించాయంటే ఆ దేశ ప్రభుత్వాన్ని అది ఆందోళన గురి చేసిన అంశమే కదా. మరి కొత్త వేరియంట్ కేసులు కూడా మరి దేశంలో ప్రస్తుతం ప్రతిరోజు 1000 సంఖ్యలో బయటపడుతున్నాయి. అయితే ఒమిక్రాన్ మరణాలు తక్కువగానే ఉన్నా ఇటు డెల్టా వైరస్ తో చనిపోయే వారి సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇటీవలి కాలంలో అమెరికాలో కరోనా విజృంభణ మరీ ఘోరంగా తయారైంది. అంతకుముందు వారాలతో పోలిస్తే మరి జనవరి 2వ వారం నుంచి కరోనా కేసులు 55% పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఇచ్చింది. జనవరి తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా 1.25 కోటి కేసులు 43,000 మరణాలు నమోదయ్యాయి. అందులో మరి అత్యధికం అమెరికా నుంచి వచ్చిన కేసులే కావటం ఇక్కడ గమనార్హం. యూరోప్ లో కేసులు 31% పెరగ్గా మరి మరణాలు మాత్రం 10% మేర తగ్గాయి. భారత్, థాయిలాండ్, బంగ్లాదేశ్ లో ఒమిక్రాన్ కేసులు వెల్లువెత్తడంతో ఆగ్నేయాసియాలో కేసుల సంఖ్య 400% పెరగ్గా మరణాల శాతం 6 వరకు తగ్గింది. ఇటు ఆఫ్రికాలో మాత్రం కేసులు 11% తగ్గాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన కేసులు చూస్తే 59% ఈ ఒమిక్రాన్ వేరియంట్ తేలినట్లు డబ్ల్యూహెచ్ఓ వివరిస్తుంది. మరి వీటన్నింట్లోనూ ఏ విషయం చూసినా అమెరికానే ముందు వరుసలో ఉండటం అక్కడి ప్రజలను ప్రస్తుతం తీవ్రంగా కలచివేస్తుంది. కరోనా ఇటు చైనాలో పుట్టినా ప్రపంచంలో అత్యధికంగా వైరస్ తో అతలాకుతలమైంది మాత్రం అమెరికానే. ఫస్ట్ వేవ్ లో మరి ప్రతిరోజు 1000 సంఖ్యలో కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రోజు లక్షల్లో కేసులు నమోదయ్యాయి. అదే వైరస్ దూకుడు మరి ఇప్పుడు థర్డ్ వేవ్ లో కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు అమెరికాలో నమోదైన కేసుల సంఖ్య 60 మిలియన్లు దాటాయంటే పరిస్థితి తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదైన దేశం కూడా అమెరికానే అని చెప్పాలి. ఆ తర్వాత 3,57,00,000 పాజిటివ్స్ తో భారత్ 2వ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మరి వైరస్ వ్యాప్తికి సంబంధించి మరింత ఆందోళన కలిగించే అంశం మరొకటి వెలుగు చూసింది. అమెరికాలో ఇటు పెద్దలతో పాటు పిల్లలు కూడా ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. కొన్ని వారాలుగా వైరస్ సోకడంతో 5 ఏళ్లలోపు పిల్లలు హాస్పిటల్లో చేరుతున్న దుస్థితి. మరి టీకా వేసుకోవడానికి అర్హత వయసు లేని వారికి సంబంధించి మరి అమెరికా విడుదల చేసిన డేటా
ఎన్నో అంశాలు వెలువడిస్తుంది. మరి కొన్ని వారాలుగా కరోనాతో 5 ఏళ్లలోపు పిల్లలు హాస్పిటల్లో చేరడం బాగా పెరిగింది. ప్రతి 100,000 మంది పిల్లల్లో 2.5% నుంచి 4% కన్నా ఎక్కువ మంది హాస్పిటల్స్ లో చేరుతున్నారు. మరి 5 ఏళ్ల నుంచి 17 లోపు పిల్లలు ఈ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే చిన్న పిల్లలు కరోనా బారిన పడకుండా రక్షించుకోవడానికి వారి చుట్టూ ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరాన్ని మరి ఈ పరిస్థితి గుర్తు చేస్తుంది. పెద్దలు పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్లు బూస్టర్ డోసులు తీసుకోవాలనేది అక్కడి వైద్యుల సూచన. దీనికి తోడు అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు కొత్త సంక్షోభంలో చిక్కుకుంది. మరి ఎన్నడూ లేని విధంగా ఆ దేశంలో రక్తానికి కూడా భారీ కొరత ఏర్పడింది. ఇప్పుడు అక్కడ రక్తం దొరకడం అంటే వజ్రాల మూట దొరికినట్టే. దాదాపు 10 ఏళ్ల నుంచి అమెరికాలో రక్తపు నిల్వలు క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం అమెరికాలో చాలా హాస్పిటల్స్ లో రక్తపు నిల్వలు పూర్తిగా అడుగంటిన దుస్థితి. దీంతో అమెరికాలోని వైద్యులు మరి అత్యవసరమైతే తప్ప శస్త్రచికిత్సలు చేయడం లేదు. దీంతో చాలా మంది పేషెంట్లు హాస్పిటల్స్ లోనే గడుపుతున్నారు. అసలు అమెరికాలో రక్తానికి ఇంత కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం కరోనా వైరస్ విజృంభించడమే. కరోనా వల్ల అమెరికాలో లాక్డౌన్ విధించారు. దీంతో ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోం విపరీతంగా పెరిగాయి. టెక్నాలజీని వినియోగించుకుని మరి కాలు బయట పెట్టకుండా ఇంటి నుంచే పనులు చక్కబెడుతున్నారు. దీంతో అమెరికా ప్రభుత్వం నిర్వహించే బ్లడ్ డొనేషన్ క్యాంపులకు సైతం ఆదరణ తగ్గింది. మరోవైపు కరోనా కాలంలో ఉన్న రక్తపు నిల్వలు సైతం కరిగిపోయాయి. ఇప్పుడు అమెరికాలోని హాస్పిటల్ సైతం రక్త సేకరణపై దృష్టి సారించాయి. అమెరికా హాస్పిటల్స్ కు ప్రభుత్వం సరఫరా చేసే రక్తంలో దాదాపు 60% రక్తాన్ని రెడ్ క్రాస్ సంస్థ సరఫరా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే రెడ్ క్రాస్ సంస్థ వద్ద కూడా ప్రస్తుతం రక్తపు నిల్వలు భారీగా పడిపోయాయి. మరి మున్ముందు కరోనా ఒమిక్రాన్ కేసులు మరింత విజృంభించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ప్రాణావసరమైన రక్తానికి భారీగా కొరత ఏర్పడటంపై ఆందోళన నెలకొంది. ఈ సంక్షోభాన్ని నివారించడానికి అమెరికా అనేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంది. అయినా చెప్పుకోదగ్గ స్థాయిలో దాతలు మాత్రం ముందుకు రావడం లేదు. దీన్ని ఎలా పరిష్కరించాలని ఇటు అమెరికా నిపుణులు, ప్రభుత్వ ప్రణాళికాకర్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అసలు అక్కడ రక్తానికి కొరత ఏర్పడటానికి కారణాలు, దాన్ని పరిష్కరించడానికి మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. రక్తాన్ని అసలు 42 రోజులకు మించి నిల్వ చేయలేం. రక్తాన్ని ఉత్పత్తి చేయడం కూడా ఎంతమాత్రం సాధ్యం కాని విషయం. రక్తపు నిల్వలను పెంచుకోవడానికి మనుషుల నుంచి రక్తాన్ని సేకరించడమే ఏకైక మార్గం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రక్తానికి భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. హాస్పిటల్ అంటే రక్తం అవసరం. మరి రక్తం అవసరం లేని హాస్పిటల్స్ ఉండనే ఉండవు. శస్త్రచికిత్సలకే కాకుండా ఇటు మనిషి బలహీనంగా ఉన్నా కూడా రక్తం ఎక్కించాల్సిన దుస్థితి తప్పదు. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులు భారీగా రక్తాన్ని కోల్పోతారు. వారిని హాస్పిటల్లో చేర్చిన వెంటనే వారికి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాంటి వారికి రక్తం అందనప్పుడు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మరి అందుకే రక్త నిల్వలు ఎప్పుడూ హాస్పిటల్స్ లో సిద్ధంగా ఉంచాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాణాధారమైన రక్తానికి ఇప్పుడు అమెరికాలో తీవ్ర కొరత ఏర్పడుతుంది. గత కొద్ది రోజుల నుంచి అమెరికాలో సోషల్ మీడియాలో రక్తదాతలు కావాలంటూ అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. లాస్ ఏంజల్స్ ట్రామా సెంటర్ కి ప్రతిరోజు దాదాపు 300 మంది డోనర్స్ అవసరం ఉంటే ఇప్పుడు రోజుకు 20 మంది దొరకడమే గగనమని వైద్యులు తేల్చారు. అందుకే సర్జరీలు చాలా వరకు తగ్గినట్లుగా వైద్యులు చెప్పుకొచ్చారు. దాతలు రక్తం కావాలంటూ మరి రక్త నిల్వలు పెంచాలంటూ రెడ్ క్రాస్ సంస్థ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది.
ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం దేశంలో 300 హాస్పిటల్స్ రక్త సరఫరా లేక అల్లాడుతున్నాయని ఒక సర్వే వెల్లడించింది. బ్లడ్ డ్రైవ్లు నిర్వహించినా పౌరుల నుంచి స్పందన రావడం లేదని రెడ్ క్రాస్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమెరికాలో రక్త సంక్షోభం ఏర్పడిందని ప్రభుత్వం ప్రకటించింది. మరి దేశవ్యాప్తంగా భారీగా ప్రచారం కూడా చేస్తుంది. అన్ని రకాల గ్రూప్ల బ్లడ్లను సేకరించడానికి రీజనల్ కమ్యూనిటీ సెంటర్లు సైతం ఏర్పాటు చేసింది. మరి ముఖ్యంగా ఓ గ్రూప్ రక్త సేకరణపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా వల్ల బ్లడ్ సేకరణకు అవరోధం ఏర్పడుతుంది. కరోనా లేదని పూర్తిగా నిర్ధారించుకోవడానికి రకరకాల పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పుడు బ్లడ్ డోనర్స్ హాస్పిటల్ వాతావరణం అంటేనే భయపడుతున్న దుస్థితి. ఇక టెస్ట్ అంటే ఎవరూ ముందుకు రావడం లేదని వైద్యులు చెప్పుకు వస్తున్నారు. అందుకు అమెరికా ప్రభుత్వం ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు తీసుకున్న వారు మరి నేరుగా బ్లడ్ డొనేట్ చేయవచ్చంటూ కూడా ప్రకటించింది. ప్రభుత్వం ఒక గ్రూప్ రక్తాన్ని సేకరించడానికి ప్రధాన కారణం అది యూనివర్సల్ గ్రూప్ కావడమే. కొన్ని రాష్ట్రాల్లో బ్లడ్ డొనేట్ చేస్తే వీడియో గేమ్లు ఆడుకోవడానికి డేటాను అందిస్తున్నారు, పర్చేస్ టోకెన్లు కూడా ఇస్తున్నారు. అయినా అమెరికా ప్రభుత్వం ఊహించిన విధంగా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. ఇక హాస్పిటల్స్ రక్తదాతల కోసం, రెడ్ క్రాస్ అందించే రక్తనిధి కోసం ఎదురు చూస్తున్నాయి. చివరికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి బంధువులు మరి సొంత మనుషులకు కూడా రక్తం ఇవ్వడానికి ముందుకు రాని దుస్థితి. ఇలాంటి సమయంలో మరి వేల సంఖ్యలో ఆపరేషన్స్ వాయిదా పడుతున్నాయి. దీని పరిష్కారం ఏంటనే అంశంపై కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. చివరకు ఆ కమిటీ కూడా ప్రజల నుంచి స్పందన రావడానికి చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం మినహా మరొక మార్గం లేదని కంక్లూజన్ ఇచ్చింది. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత రెడ్ క్రాస్ బ్లడ్ సేకరణకి భారీగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. తాజాగా ఇటు ఒమిక్రాన్ విజృంభిస్తున్నప్పుడు అది తారస్థాయికి చేరుకుంది. కరోనాకు అటాక్ అయిన తర్వాత రెడ్ క్రాస్ శిబిరాలకు వచ్చే డోనర్లు దాదాపు 68% తగ్గినట్లు రెడ్ క్రాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పంపియంగ్ చెప్పుకొచ్చారు. మరి కరోనా కూడా ఇప్పట్లో తగ్గేట్టు లేదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రక్తానికి అన్ని దేశాల్లోనూ ఇదే విధంగా కొరత ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు ఆయన. కరోనాకు ముందునాటి పరిస్థితి వస్తే తప్ప రక్తదాతల సంఖ్య పెరిగే అవకాశమే లేదన్నారు. అందుకు కృత్రిమ రక్తం కోసం మరి పరిశోధనలు మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెప్పుకొచ్చారు. కృత్రిమ రక్తం కోసం జరుగుతున్న పరిశోధనలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని, ప్రస్తుతం ఆ పరిశోధనలు ఆగిపోయినట్లు తేల్చారు. అమెరికాలో దాదాపు 50 రాష్ట్రాల్లో 40 హాస్పిటల్స్ లో మరి రక్తపు నిల్వలు పూర్తిగా అడుగంటినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ప్రభుత్వ పరంగా అక్కడ రక్త సేకరణ జరగదు. హాస్పిటల్స్ వారు ఎవరికి వారు సొంతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించుకోవాల్సిన దుస్థితి. మరి ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు సాయం అందిస్తున్నాయి. రెడ్ క్రాస్ సంస్థ అమెరికాలో ఇప్పుడు 24 గంటలు తెరిచి ఉండే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాలకు రావాలంటే మరి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఒక వైద్య బృందం ఆ దాత ఇంటికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఓకే అని చెప్పిన తర్వాతే సదరు శిబిరానికి వెళ్లి రక్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. రక్తదానంపై భారతదేశంలో మరి ఎన్నో అపోహలున్నట్లే ఇటు అమెరికాలోనూ అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అమెరికా అంటే బాగా అభివృద్ధి చెందిన దేశమని మనం అనుకుంటాం. అక్కడి ప్రజలు చాలా విజ్ఞానవంతులని కూడా భావిస్తాం. కానీ ఒక లెక్క ప్రకారం చూస్తే అమెరికాలో మనకన్నా రక్తాన్ని దానం చేయడంలో భారతీయుల కన్నా చాలా వెనుకబడి ఉన్నారు. అక్కడి వారు వారి కుటుంబ సభ్యుల కోసం, ఇతరుల రక్తం కోసం ఎదురు చూస్తుంటారు. వారికి బహుమతులు ఇచ్చి రక్తాన్ని కొంటుంటారు. అదే మన దేశంలో అయితే మన మధ్య ఒక బాండింగ్ ఉంటుంది, భావోద్వేగం ఉంటుంది, రక్తాన్ని ఇవ్వడానికి మనం ముందుంటాం. ఇలాంటి బాండింగ్ అమెరికాలో కొరవడిందని సామాజికవేత్తలు అంటున్నారు. ప్రతి వ్యక్తి రక్తాన్ని దానం చేయడానికి అర్హుడే. ఒక మహిళ తన రక్తాన్ని డొనేట్ చేస్తే ఆ రక్తం 6 నెలల్లో తిరిగి పుడుతుంది. అదే పురుషుడికైతే 3 నెలల్లోనే కొత్త రక్తం పుడుతుందని వైద్యులు చెప్తున్నారు. అసలు రక్తం ఇవ్వటం వల్ల ఎలాంటి నష్టం లేదని వైద్యులు చెప్తున్నా, ఇటు అమెరికాలో మాత్రం రక్తదాన శిబిరాలకు వెళ్లి రక్తాన్ని డొనేట్ చేసే వారి సంఖ్య చాలా తక్కువ.
రక్తాన్ని దానం చేస్తే బలహీన పడతామని, రకరకాల వ్యాధులు వస్తాయన్న అపోహ వారిలో ఉందంటున్నారు. అందుకే అమెరికాలో రక్తదాన శిబిరానికి ఆదరణ పెంచే కార్యక్రమాలను భారీగా చేపడుతున్నారు. చిన్న రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తారు, అందులో పాల్గొని రక్తదానం చేస్తాం. అమెరికాలో మాత్రం ఇలాంటి శిక్షణ శిబిరాలు కనిపించవు. అందుకే సమయం సందర్భం లేకుండా మరి ఏడాది పొడవునా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఆదరణ నిల్లన్నది వాదన అక్కడ ఉంది. ప్రస్తుతం అమెరికాలో శీతాకాలం నడుస్తుంది. ఈ సమయంలో బయటికి రావటమే గగనం. చలితో మంచు గడ్డ కట్టుకొని ఉంటుంది. అందుకే అమెరికాలోని చాలా మంది హీటర్లు పెట్టుకుని గదుల్లోనే ఉంటారు. అత్యవసరమైతే తప్ప బయటికి రారు. ఇలాంటి సమయంలో రక్తదానం కోసం ప్రభుత్వంతో కలిసి రెడ్ క్రాస్ సంస్థ చేపట్టిన శిబిరాలకు ఆదరణ తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థల లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2.5 సెకండ్లకు ఒకరికి రక్తం అవసరం ఉంటుందట. అందుకే రక్తం విలువను తెలియజెప్పడానికి ప్రతి ఏటా జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటుంటాం. రక్తంలో చాలా గ్రూపులుంటాయని చాలా రోజుల తర్వాత తెలుసుకున్నాం. అంతకుముందు డాక్టర్లు శస్త్రచికిత్స సమయంలో రోగికి రక్తం అవసరం పడితే వారి బంధువుల రక్తం ఎక్కించేవారు. అందుకే రక్తం ఎక్కించిన కొన్ని గంటల్లోనే ఆ రోగి మరణించేవాడు అప్పట్లో. అయితే ఇద్దరిది ఒకే గ్రూప్ రక్తం అయినప్పుడే ఆ రోగి బతికేవాడు. ఇలా ఎందుకు మరణిస్తున్నారని పరిశోధనలు చేసి రక్తంలో మరి ఇన్ని గ్రూపులున్నాయని వాటికి పేర్లు పెట్టిన వ్యక్తి డాక్టర్ కరల్ ల్యాండ్ స్టేనర్. ఆయన ఇప్పుడు పుట్టినరోజునే ప్రపంచ రక్తదాతల వేడుకలుగా మనం నిర్వహిస్తున్నాం. మరి ఆ రోజున రక్తం ఆవశ్యకత గురించి అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. మరి రక్తాన్ని సేకరించి నిల్వ చేయొచ్చని, వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలియజెప్పిన డాక్టర్ కరల్ స్టేనర్ స్ఫూర్తిని ఇప్పటి వారు గ్రహించడం లేదు. అమెరికా ఎంత ఆధునిక టెక్నాలజీని కనుగొన్నా ఇప్పుడు ఏర్పడిన రక్తం కొరతను మాత్రం తీర్చే మంత్రదండం వారి వద్ద లేదు. రక్తం అనేది ఒక వ్యాపార వస్తువు కానే కాదు. ఒకవేళ అది వ్యాపార వస్తువు అయితే అమెరికా వారు ఇప్పటికే భారీ ఎత్తున దాన్ని దిగుమతి చేసుకుని తమ దేశంలో నిల్వ పెట్టుకునేవారు కదా. కొన్ని సందర్భాల్లో రక్తం ప్రాణాన్ని కాపాడుతుంది, మరికొన్ని సందర్భాల్లో ప్రాణం తీస్తుంది. సమయానికి రక్తం దొరకకుంటే కొన్ని ప్రాణాలు గిలిగిలా కొట్టుకుంటాయి. అందులో ముఖ్యమైన వ్యాధి తలసీమియా అని చెప్పొచ్చు. ఎస్, వీరికి రక్తంతోనే చికిత్స చేయాల్సి ఉంటుంది. వీరికి రక్తం అందటం ఏమాత్రం ఆలస్యం జరిగినా వెంటనే వారి ప్రాణాలకు పెను ప్రమాదం ఏర్పడుతుంది. తలసీమియా వ్యాధి వచ్చిన చిన్నారులకు ఏడాదికి కనీసం 12 నుంచి 24 సార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. కొంతమందికి 2 వారాలకు 1 నుంచి 2 యూనిట్ల రక్తం ఇస్తే కానీ వారు బతకటం కనా కష్టం. బాధితులకు సమయానికి రక్తం అందకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది తలసీమియా వ్యాధి వచ్చిన వారు రక్తం రేడ్ గ్రూప్ అయితే ఆ రేడ్ గ్రూప్ రక్తం దొరకడం చాలా కష్టంగా మారుతుంది. ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్, బి నెగిటివ్, ఏ నెగిటివ్ గ్రూప్ రక్తం కొరత తీవ్రంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఇటు ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్ రక్తం కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. మరి ఏబి గ్రూపుల కోసం చాలా కష్టపడాల్సి వస్తుందని కూడా అంటున్నారు. మరి అన్ని గ్రూపులకు చెందిన రక్తం ప్రస్తుతం ఏ హాస్పిటల్లో కూడా లేదు. ఇలా అత్యవసర చికిత్స కోసం వచ్చే వారికి రక్తం లభించక వారి ప్రాణాలకు డాక్టర్లు గ్యారంటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం హాస్పిటల్స్ లో రక్తం నిల్వలు పెంచుకుంటే మరికొద్ది రోజుల్లోనే తలసీమియా, క్యాన్సర్, ఇతర రక్త సంబంధ వ్యాధులు వచ్చిన వారు భారీ సంఖ్యలో మరణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని చాలా ట్రామా సెంటర్లో రక్తం కొరత ఉన్నట్లుగా వైద్యులు బహిరంగంగానే చెప్తున్నారు. కొన్ని హాస్పిటల్స్ లో రక్తం దొరక్క ఆసుపత్రి సిబ్బందే రక్తం ఇచ్చే సందర్భాలు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రక్తదానం చేసిన తర్వాత దాన్ని నిల్వ చేయటం కూడా చాలా పెద్ద ప్రాసెస్.
ఇందుకోసం భారీగా వ్యయం చేయాల్సి ఉంటుంది. దానం చేసిన రక్తాన్ని అప్పటికప్పుడు అక్కడికక్కడ వాడుకోవటం కుదరదు. అందుకే రక్తాన్ని అవసరాల కోసం నిల్వ చేస్తుంటారు. పైగా రక్తాన్ని యథాతథంగా నిల్వ చేయటం కూడా కుదరని పని. అందుకే రక్తంలో ఉన్న పదార్థాలను ఫస్ట్ విడగొడతారు. ఆయా పదార్థాలను విడివిడిగా నిల్వ చేస్తారు. ఉదాహరణకి ఎర్ర రక్త కణాలను విడగొట్టి నిల్వ చేస్తే వాటిని 42 రోజుల్లో వినియోగించాల్సి ఉంటుంది. అదే ఎర్ర రక్త కణాలను చల్లబరిచి గడ్డ కట్టిస్తే 10 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. ప్లాస్మాని చల్లబరిచి గడ్డ కట్టిస్తే 1 సంవత్సరం పాటు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందట. ఇక కరోనా చికిత్సలో ఇటీవల బాగా వినియోగించుకున్న ప్లేట్లెట్లు నిల్వ చేస్తే 5 రోజులు దాటి నిల్వ చేయటం కుదరదు. మరి ఇంత పెద్ద తతంగం ఉంటుంది కాబట్టి రక్తాన్ని చాలా జాగ్రత్తగా నిల్వ చేస్తారు. మరి ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా కూడా వినియోగానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా సందర్భాల్లో టెంపరేచర్ని సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్లే రక్త నిల్వలు చెడిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే అమెరికాలో చాలా హాస్పిటల్స్ ఎక్కడికక్కడ నిల్వ చేసుకోవడానికి యంత్రాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఎక్కడి నుంచో రక్తం తెప్పించుకుని వాడుకునే విధానం వల్ల అనర్థాలు జరగడంతో మరి హాస్పిటల్స్లోనే నిల్వ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. పైగా అక్కడ ఏ హాస్పిటల్కి ఆ హాస్పిటల్ బ్లడ్ డొనేషన్ క్యాంపులను సైతం నిర్వహిస్తాయి. బ్లడ్ డొనేట్ చేసిన వారికి రకరకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు అమెరికన్ల ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి మరి ప్రత్యేక క్యాంపులు భారీగానే ఏర్పాటు చేస్తుంది. వాటికి ప్రజలను స్వచ్ఛందంగా రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అమెరికాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా రక్తపు కొరత ఎదుర్కొంటుందని రెడ్ క్రాస్ సంస్థతో పాటు అమెరికా బ్లడ్ సెంటర్ అసోసియేషన్ కూడా సంయుక్తంగా ప్రకటించింది. దీన్ని త్వరలో పరిష్కరించుకుంటే దేశంలోని ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేసింది. చాలా హాస్పిటల్స్ మరి ఇప్పటికే ఆపరేషన్లు సైతం వాయిదా వేసుకుంటున్న దుస్థితి. మరి ఇలాంటి పరిణామాల వల్ల ఆర్థికంగా కూడా హాస్పిటల్స్ నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ పరిస్థితిని ఇప్పటికిప్పుడు పరిష్కరించడం కూడా అంత సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం అమెరికాలో ఒమిక్రాన్ తాండవిస్తుంది. వాతావరణం కూడా అంత అనుకూలంగా ఉండడం లేదు. మంచుతో చాలా నగరాలు గడ్డ కట్టుకుపోతున్నాయి. మరొక 30 రోజుల పాటు సరిగ్గా అక్కడి వాతావరణం ఇలాగే ఉంటుందట. దీంతో ప్రభుత్వం రెడ్ క్రాస్ సంస్థలు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేట్ సంస్థలు ఖాళీగానే ఉండే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. 2 నెలలు అయితే గాని మరి పరిస్థితి కుదుటపడే అవకాశమే లేదంటున్నారు. అయితే అప్పటి వరకు హాస్పిటల్స్ నిర్వహణ ఖర్చులు తడిసి మోపడవుతాయి. మరి శస్త్రచికిత్స లేకుంటే వారికి ఆదాయం సైతం ఉండదు. శస్త్రచికిత్సలు జరగాలంటే రక్తం చాలా అవసరం. ఒకవేళ అమెరికాలో ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే హాస్పిటల్స్ వైద్య నిపుణులను కూడా తగ్గించుకునే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఇలాగే ఖర్చులు మిగులుతాయన్న భావన ప్రైవేట్ హాస్పిటల్ వర్గాల్లో ఇప్పటికే నెలకొంది. అమెరికాలో రక్తం కొరత అనేది మరి ఇప్పటికిప్పుడు తలెత్తిన సమస్య కాదు. చాలా రోజుల నుంచి క్రమక్రమంగా రక్తపు నిల్వలు తగ్గుతూ రావడం, డొనేషన్ క్యాంపులకు దాతల సంఖ్య రాకపోవడం గురించి ప్రభుత్వానికి నివేదికలు అందినా ప్రభుత్వం మాత్రం అప్పట్లో ఎలాంటి చర్యలు చేపట్లేదు. ఇదంతా ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యవహారం అంటూ వదిలేసింది. కానీ పరిస్థితి విషమించిన తర్వాతే అక్కడి ప్రభుత్వం మేల్కొని చక్కదిద్దే చర్యలు చేపట్టింది. We'll be right back.
కరోనా వైరస్ వచ్చిన తర్వాత రెడ్ క్రాస్ బ్లడ్ సేకరణకు భారీగా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. తాజాగా ఒమిక్రాన్ విజృంభిస్తున్నప్పుడు అది తారస్థాయికి చేరుకుంది. కరోనాకు అటాక్ తర్వాత మరి రెడ్ క్రాస్ శిబిరాలకు వచ్చే డోనర్లు దాదాపు 68% తగ్గినట్లు రెడ్ క్రాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పంపియంగ్ చెప్పుకొచ్చారు. కరోనా కూడా మరి ఇప్పట్లో తగ్గేట్టు లేదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రక్తానికి అన్ని దేశాల్లోనూ ఇదే విధంగా కొరత ఏర్పడే అవకాశం ఉందని అన్నారు ఆయన. కరోనాకు ముందు నాటి పరిస్థితి వస్తే తప్ప రక్తదాతల సంఖ్య పెరిగే అవకాశమే లేదన్నారు. అందుకు కృత్రిమ రక్తం కోసం పరిశోధనలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ రక్తం కోసం జరుగుతున్న పరిశోధనలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని, ప్రస్తుతం ఆ పరిశోధనలు ఆగిపోయినట్లు చెప్పుకొచ్చారు. అమెరికాలోని దాదాపు 50 రాష్ట్రాల్లో 40కి పైగా హాస్పిటల్స్ లో రక్తపు నిల్వలు అడుగంటినట్లు ఇటు ప్రభుత్వ లెక్కలే తెలుస్తాయి. మరి ప్రభుత్వ పరంగా అక్కడ రక్త సేకరణ జరగదు. ఇలాంటి హాస్పిటల్స్ ఎవరికి వారు సొంతగానే తమ శిబిరాలు ఏర్పాటు చేసుకుని రక్తాన్ని సేకరించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తాయి. రెడ్ క్రాస్ సంస్థ అమెరికాలో ఇప్పుడు 24 గంటలు తెరిచి ఉండే రక్తదాన శిబిరాలను సైతం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాలకు రావాలంటే మరి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఒక వైద్య బృందం ఆ దాత ఇంటికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఓకే అని చెప్పిన తర్వాతే సదరు శిబిరానికి వెళ్లి రక్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తం ప్రాణాన్ని కాపాడుతుంది, మరికొన్ని సందర్భాల్లో ప్రాణం తీస్తుంది. ఎస్, సమయానికి రక్తం దొరకకపోతే కొన్ని ప్రాణాలు గిలగిలా కొట్టుకుంటాయి. అందులో మరీ ముఖ్యమైన వ్యాధి తలసీమియా. వీరికి రక్తంతోనే చికిత్స చేయాల్సి ఉంటుంది. వీరికి రక్తం అందటం ఏమాత్రం ఆలస్యం జరిగినా వారి ప్రాణాలకు పెను ప్రమాదం. తలసీమియా వ్యాధి వచ్చిన చిన్నారులకు 7 నుంచి 24 సార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. కొంతమందికి 2 వారాలకు 1 నుంచి 2 యూనిట్ల రక్తం ఇస్తే కానీ వారు బతకటం కన్నా కష్టం. బాధితులకు సమయానికి రక్తం అందకపోతే ప్రాణాలకు సైతం ముప్పు ఏర్పడుతుందని వైద్యులు చెప్తున్నారు. కొంతమంది తలసీమియా వ్యాధి వచ్చిన వారు రక్తం రేర్ గ్రూప్ అయితే వారి పరిస్థితి మరీ కష్టం. ఆ రేర్ గ్రూప్ రక్తం దొరక్క చాలా ఇబ్బంది పడతారు. ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్, బి నెగిటివ్, ఏ నెగిటివ్ గ్రూప్ రక్తం కొరత తీవ్రంగా ఉంటుందట అక్కడ. మరి ముఖ్యంగా ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్ రక్తం కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏబి గ్రూపుల కోసం చాలా కష్టపడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. అన్ని గ్రూపులకు చెందిన రక్తం ప్రస్తుతం ఏ హాస్పిటల్స్లోనూ లభ్యం కావడం లేదు. ఇలా అత్యవసర చికిత్స కోసం వచ్చే వారికి రక్తం లభించక వారి ప్రాణాలకు డాక్టర్లు సైతం గ్యారంటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం హాస్పిటల్స్లో రక్తం నిల్వలు పెంచుకుంటే మరికొద్ది రోజుల్లో ఈ తలసీమియా, క్యాన్సర్, ఇతర రక్త సంబంధ వ్యాధులు వచ్చిన వారు భారీ సంఖ్యలో మరణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికాలోని చాలా ట్రామా సెంటర్లో రక్తం కొరత ఉన్నట్లు వైద్యులు బహిరంగంగానే చెప్తున్నారు. కొన్ని హాస్పిటల్స్లో మరి రక్తం దొరక్క హాస్పిటల్ సిబ్బంది రక్తం ఇచ్చే సందర్భాలు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది ఇవాళ బిగ్ స్టోరీ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.